ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గడ్డం నలిని అనే యువతి రేపల్లి పోలీస్ స్టేషన్ ముందు మౌన దీక్షకు దిగింది. ప్రకాశం జిల్లా మర్కాపురం కు చెందిన గాయం నాగార్జున రెడ్డి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పటిప్రోలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఎస్ఐ మన్మధరావు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. వెంటనే ఎస్ఐ మన్మధరావును సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ యువతి డిమాండ్ చేసింది. రాష్ట్రీయ దళిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిని ఈ రోజున రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు విపరీతంగా తిరుగుతూనే ఉన్నాయి. అలాగే దళిత బాలిక అయినటువంటి ఈ అమ్మాయిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాగార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లా మార్కాపురం వాసి. అతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఈ అమ్మాయిని ప్రేమించానంటూ ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ రోజున ఆ అమ్మాయికి గర్భం వచ్చిన తర్వాత నాకు ఏం సంబంధం లేదు, నీ చిక్కులో సరి చెప్పుకో అని చెప్పంటూ అతను మాట్లాడే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయంలో తప్పుదోవ పట్టిన పోలీసు వ్యవస్థను కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయం గురించే మేము ఈ పోరాట దీక్షలో ఉన్నాము. ఈ రోజున దీక్ష ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లా మార్కాపురం వాసి అయిన నాగార్జున రెడ్డిని తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి ఈ అమ్మాయికి చేసిన అన్యాయం పైన విచారణ జరిపించి ఆయన్ను అరెస్టు చేయవలసిందిగా, ఎవరైతే నాగార్జున రెడ్డి అని ఉన్నాడో అతన్ని అరెస్టు చేయవలసిందిగా రాష్ట్రీయ దళిత కాంగ్రెస్ పార్టీ ఏపీ మాన మహానాడు తరఫున మేము గట్టిగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ రోజున ఈ దీక్ష ఇంతటితోనే కాదు, అతన్ని అరెస్ట్ చేసేంతవరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది అని ఆర్డీసీపీ ఏపీ మాన మహానాడు తరఫున నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఇకనైనా మేల్కొని ఇతరులోంచి బయటకు వచ్చి ఈ అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయం గురించి ఆలోచించి అతనిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాము. ఇది విషయాన్ని మీడియా సమక్షంలో, పత్రిక టీవీ విలేకరుల సమక్షంలో కూడా చెప్తున్నాం. ఎస్పీ గారికి, అయ్యా ఎస్పీ గారు, మీరు తక్షణమే ఇతరులోంచి మేల్కొని ఈ అమ్మాయి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న మమ్మల్ని, ఈ అమ్మాయికి జరిగినటువంటి న్యాయం గురించి పోరాడమని మా తరపున మేము అడుగుతున్నాం. తప్పు చేశాడు కాబట్టి తొందరగా యాక్షన్ తీసుకోలేదు ఒకటి. రెండోది, అతను నమ్మకం ఏదైతే అమ్మాయి ఇచ్చిందో ఆ నమ్మకం కూడా వర్క్ అవుట్ చేస్తున్నాం. మాక్సిమం 3-4 రోజులు పట్టుకొని వస్తాం. 3-4 రోజులు మీ ముందు పెట్టామని ఈ అమ్మాయిని ఎవరైతే మోసం చేసి అన్యాయం చేశాడో. ఆల్రెడీ ఒక టీంని హైదరాబాద్ పంపించాం. హైదరాబాద్ వెళ్ళున్నారు. ఈ అమ్మాయి ఎక్కడైతే హాస్టల్లో చెప్పిందో గచ్చిపోలేదు, హాస్టల్కి వెళ్ళున్నారు. అక్కడ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అర్థమైందమ్మా, ఒక 4 రోజుల్లో మేము వాళ్ళు తీసుకొచ్చి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు పెద్ద మనుషులు వస్తారు, వాడు పట్టుకొచ్చి నాకు మాట్లాడుతారు. దాని ప్రకారం నాకు కౌంటర్ తయారు. నేను చెప్తాను 5 రోజులకి రావచ్చండి, ఇట్లా సార్ నుంచి కలవచ్చు. 5 రోజుల తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సార్ని కలవచ్చు. అట్లాగే, ఎందుకంటే మాకు కూడా టైం కావాలి కాబట్టి రాజకీయ కేసు కట్టాము. దానికి సంబంధించి మళ్ళీ వచ్చేసి మాకు వాళ్ళు పట్టుకోలేదు అయ్యే అవకాశం కూడా మేము ఇవ్వము. మీరు మ్యాక్సిమం ఒక 4-5 రోజులు పట్టుకున్నాం సార్. పట్టుకొచ్చి అమ్మాయికి న్యాయం చేస్తాం. తప్పు చేసి ఉన్నాడు. ఒక నిమిషం అమ్మా, తప్పు చేశాడు. అర్థం కాదు, అతని మీద కూడా కేసు కట్టాం. ఇంకో విషయం తెలియదు, అతని మీద కూడా కేసు కట్టాం. ఎఫ్ఐఆర్ కాపీ రాత్రి రెడీ అయిపోయింది. అమ్మాయి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాం. అమ్మాయి అని చెప్పు. ఒకసారి వినిపించండి రాజు, మీరు చెప్పి
చూడరా నువ్వు ఇచ్చిన రిపోర్ట్ రిపోర్ట్గా ఉందా లేదు.